టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పేరు సంక్రమ్మండి. మదిపుట్టేగూడెం మండలం, ఏలూరు జిల్లా, మర్లగూడెం గ్రామం అండి. నేను కోవిడ్కి వచ్చి ఒక నెల తక్కువ సంవత్సరం అవుతుందండి. అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని. ఇంకో పని మనిషి అంటూ లేదు. కుటుంబం మొత్తం 10 మంది జనాభా అండి. మూడంతస్తులు బిల్డింగ్ అండి. అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు, కానీ ఇప్పటి వరకు తీసుకురాలేదండి. ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఒంట్లో బాగుండట్లేదు, నేను మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను, కాళ్ళు చాలా బాధ వచ్చేస్తున్నాయి, నాకు ఒంట్లో బాగుండలేదు అనేసి అలానే వాళ్ళతో చెప్పలేదు. కానండి ఆఫీస్ మేడంకి ఫోన్ చేసి చెప్పాను. చెప్తే ఇప్పుడే నువ్వు అలాగంటే పని చేయడానికి వచ్చావా దేనికి వచ్చావమ్మా అనేసి అన్నదండి. ఇంక సర్లే అనేసి ఇంకా వాళ్ళకి ఎప్పుడు నేను ఫోన్ కూడా చేయలేదు, చెప్పలేదు. ఆ తర్వాత రంజాన్ వస్తుంది అన్నాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు మనిషిని తీసుకొస్తానన్నారు, ఇంకా తీసుకురాలేదు, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఫోన్ చేసి చెప్తేను ఏమీ పట్టించుకోలేదు, ఎటువంటి సమాధానం కూడా లేదు. మళ్ళీ ఆ తర్వాత నన్ను పంపించిన వెంకటలక్ష్మి గారికి చెప్పాను. తను మాట్లాడితే తనతోనేమో ఇంకో మనిషిని తీసుకురాము, మేము ఒక మనిషితోనే పని చేయించుకుంటాము అని వీళ్ళు అన్నారంట. నాతోనేమో ఇంకో మనిషి వస్తుంది ఉండు అనేసి నన్ను పంపలేదు, నేను వెళ్ళిపోతానన్న కూడాను. అలాగా పెద్ద ఏజెంట్ గారికి చెప్తేనేమో 15 రోజుల్లో మనిషి వస్తుందంటమ్మా రంజన్కి ఉండు, అప్పట్లోకి తీసుకురాకపోతే నేను ఇల్లు మార్పిస్తాము అని అన్నారు. అలాగే రంజన్ కూడా అయిపోయింది, రంజన్ కూడా తీసుకురాలేదు. రంజన్ అయిపోయిన తర్వాత 7 నెలలు వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నాకు ఒంట్లో బాగుండట్లేదు, నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళిపోండి, నాకు డబ్బులు కూడా వద్దు, నాకు జీతం కూడా వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి నేను ఎప్పుడైతే అన్నానో లేదో నన్ను కొట్టి రూమ్లో 4-5 రోజుల దాకా రూమ్లో పెట్టి అన్నం కూడా పెట్టుకోకుండా గదిలో ఉంచారు. ఆ తర్వాత నేను అందరినీ కాళ్ళు వేళ్ళు పట్టుకొని కూడా బ్రతుములాడాను, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అనేసి. అయినా కూడా నా మాట ఎవరు పట్టించుకోకుండా అలానే ఉండేవాళ్ళు. తీసుకెళ్తాను ఆఫీస్కి అనేసి పని అంతా చేయించుకొని తీసుకెళ్ళలేదు, ఆఫీస్ క్లోజ్ అయిపోయి అనేసి నా ఫోన్ కూడా తీసేసుకున్నారు. నేను ఎవరితోనూ మాట్లాడడానికి కూడా లేకోకుండా ఫోన్ కూడా ఇవ్వను అనేసి. ఆ తర్వాత నేను ఉంటాను చేసుకుంటాను అనేసి చెప్తే నేను ఇంటికి ఫోన్ చేసుకోవాలి అనేసి బ్రతుములాడితే ఫోన్ ఇచ్చింది. కాకపోతే ఎన్ని టైం పగలైతే ఫోన్ మాట్లాడడానికి లేదు రూమ్కి వచ్చిన తర్వాతనే. అప్పుడు ఇంట్లో వాళ్ళు పడుకుండిపోతారు, మాట్లాడితే దొంగసాటికి మాట్లాడాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళతోటి, అలా జరుగుతుంది. ఏదన్నా అంటేను ఆఫీస్ కానీ ఇక్కడ విషయాలు చెప్పినట్టయితేనే చంపేస్తాను అని బెదిరించింది. అందుకు నేను ఇక్కడ పరిస్థితుల గురించి ఆఫీసులకి చెప్పలేదు, చెప్పినా కూడాను వీళ్ళని అడగొద్దని చెప్పాను. వాళ్ళని మీరు అడిగితే నన్ను ఇక్కడ చంపేస్తానని బెదిరిస్తుంది, ఇంకా ఫోన్ తీసేసుకుంటాను, నువ్వు 2 సంవత్సరాల దాకా వెళ్ళవలసిన వెళ్ళే పని ఉండదు, ఎవరితో మాట్లాడే పని ఉండదు, నీకు ఇండియా ఆఫీస్కి బోల్డ్ డబ్బులు పెట్టాను, ఇక్కడ ఆఫీస్లో బోల్డ్ డబ్బులు కట్టాను, నేను ఎందుకు వదులుతాను, ఎందుకు పంపుతాను అని బెదిరేస్తుంది. ఇండియా ఆఫీస్కి పంపిన డబ్బులు అయితే నాకు ఎవరు ఏమీ ఇవ్వలేదు, మాట్లాడితే డబ్బులు పంపాను, నేను పంపే పనే లేదు 2 సంవత్సరాలు అయ్యేదాకా అనేసి కనీసంగా టయానికి తినడానికి ఏమీ ఉండదు, ఏదైనా వండుకొని తిన్నామన్న టైం ఉండదు, ఎంతసేపు లేచిన కాడ నుంచి వాళ్ళకి తినే చేసి పెడతామే సరిపోతుంది, నిద్ర ఉండదు. పొద్దున 5:30 లేచిన కాడ నుంచి రాత్రి 1:00, 2:00 అయిపోతుంది టైం. మళ్ళీ 5:30 టయానికి లేగాలి, రాత్రి ఏ టైం అయినా సరేను. కానీ ఇగో రాత్రి పార్టీ జరిగింది 2 వరకు,
కింద పడతారు, మీద పడతారు, ఎలా ఉన్నా లేసినా ఏ నొప్పి ఉన్నా. కనీసం ఒక ట్యాబ్లెట్ కూడా ఎవరు అడిగినాను. అంత దారుణంగా చూస్తారు పని వాళ్ళని ఇక్కడ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.